అలాంటి గ్రూప్స్ లో మీరు పండ్లు కూరగాయలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వినాలి. కలుసుకుంటామా సార్. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రజలందరూ ఇంట్లోనే ఉండడము ఉత్తమము. ఎందువలన అంటే బయటికి రావడం వల్ల వైరస్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దూరం దూరం పాటించాలి. అందులో ప్రత్యేకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రజలందరూ ఇంట్లోనే ఉండడం ఉత్తమము. మా తరఫున, మా వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున సేవ చేస్తూ అందరికీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మార్కెట్లో కానీ దుకాణంలో కానీ మా వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ పాల్గొనడం చాలా సంతోషకరం. ప్రజలందరూ దయచేసి బయటికి ఎవరు రారాదు. సోషల్ డిస్టెన్స్ అనేది ప్రతి ఒక్కరు పాటించాలి. అత్యవసరమైతే తప్ప ఎవ్వరు ఇంట్లో నుంచి బయటికి రారాదు. అది ఇంటి నుంచి ఒక్కరే రావాలి, అది అత్యవసరమైతేనే రావాలి. చిన్నపిల్లలను కానీ వృద్ధులను కానీ బయటికి తీసుకురారాదు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రజలు ఎవరు బయటికి రారాదని విన్నపించుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారిని పారద్రోలడానికి మా ఉపాధ్యాయులందరూ కృషి చేసి తాండూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు వాటిని తీసుకోవడానికి క్రమశిక్షణంగా నిలబెట్టడానికి మా సేవలు పూర్తి స్థాయిలో అందిస్తున్నాము. దానికి మీరు కూడా ప్రజలంతా సహకరించాలి. ఈ కరోనా మహమ్మారిని పారద్రోలాలని మనం కంకణం కట్టుకొని మా ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా పనిచేసి వాళ్ళకి, ప్రజలకు అందరికీ చేదోడు వాదోడుగా వాళ్ళకి నిత్యావసర వస్తువులు ప్రతి గల్లీ గల్లీకి అందిస్తున్నాము. ఇది ఈ మహమ్మారిని పారద్రోలడానికి అందరూ కృషి చేసి ప్రతి ఒక్కరు సహకరించాలి. బయటికి వెళ్ళేటప్పుడు నోటికి మాస్క్ వేసుకోవాలి. డిస్టెన్స్ను, కూరగాయలు కానీ ఏదైనా మార్కెట్కి వెళ్ళేటప్పుడు మా యొక్క డిస్టెన్స్ను పాటించాలి. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మీ శుభ్రంగా మీ చేతులు కాళ్ళు కడుక్కొని అక్కడ మన శుభ్రతను పాటించాలి. మన పక్కన ఉన్నటువంటి, మన వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ అవగాహన చేయాలని మా ఉపాధ్యాయ లోకం ప్రతి ఒక్కరూ ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా అని కూడా ఉదయం 5 గంటల నుంచి 9-10 గంటల వరకు ఇక్కడ సేవలు అందిస్తున్నాము. దానికి మీరు ప్రజలు, తాండూరు ప్రజలు అందరూ సహకరించాలని కోరుతూ ముగిస్తున్నాను.